హాయ్ ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ టీవీలో ప్రసారమయ్యే ఈ ఆర్టికల్కు సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ హైదరాబాదు నగరం చుట్టుపక్కలలో చాలామందికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రక్రియ అయిపోగానే, ఇక మనం ల్యాండ్ కొనుక్కున్నాం, ఈరోజు నుంచి మనదే భూమి అని చెప్పేసి అనుకుని చాలా భద్రంగా లాకర్లలో బీరువాలలో డాక్యుమెంట్లు దాచుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు మ్యుటేషన్ అనేటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. రెవెన్యూ రికార్డులలో మీరు కనుక ఆ చేర్పులు మార్పులు జరిగేటువంటి మ్యుటేషన్ యాక్టివిటీ జరగకపోతే పహనీలలో కానీ 1B కానీ మనకు అమ్మిన వాళ్ళ పేర్లే వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం వాళ్ళకి అమలు అవుతూనే ఉంటుంది. నీ పేరు మీద రావాల్సినటువంటి అమౌంట్ వాళ్ళకు వెళ్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, మ్యుటేషన్ విషయంలో మనం ఒకవేళ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, రిజిస్ట్రేషన్ చేయించుకొని డాక్యుమెంట్ మన పేరుతో వస్తుంది, ఎవరైతే కొన్నారో వాళ్ళ పేరుతో వస్తుంది. ఆ తర్వాత మ్యుటేషన్ కాని పరిస్థితి ఉంటే ఒకవేళ ఎవరైతే పాత రైతు కానీ లేదంటే ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో అమ్మిన వాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకునే ప్రమాదం ఏమైనా ఉందా? చాలా ఏండ్లు వాళ్ళే కబ్జాలు ఉంటూ వస్తున్నారు అనుకోండి, వాళ్ళ పేరే పహనీలలో వస్తూ ఉందనుకోండి, అంటే పట్టకాలంలో కబ్జాదారుడు కాలంలో పహనీలలో 13 కాలమ్స్ ఉంటాయి పహనీ అనేటువంటి దాంట్లో. ఆ కాలమ్స్లలో మనకు అమ్మిన వాళ్ళ పేరే కంటిన్యూగా వస్తూ ఉంటే వాళ్ళకు ఒకరోజు వాళ్ళ మైండ్ చెడచ్చు. వాళ్ళు రైతు బంధు వరకు బెనిఫిట్ అయితే ఇబ్బంది లేదు, లేకపోతే రైతు బీమా వరకు బెనిఫిట్ అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ వాళ్ళ మైండ్ చెడినప్పుడు లేకపోతే ఒక లిటిగేషన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటిది వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ పిల్లల పేర్ల మీదకో మనవాళ్ళ పేర్ల మీదకో మార్పిచ్చేసి మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళు అమ్ముతున్నట్టుగా ఈ కొనుక్కున్న తను ఏ సిటీలోనో లేకపోతే ఎన్ఆర్ఐ గానో ఫారిన్లోనో ఉన్నట్టయితే వాళ్ళకు ఏం జరుగుతుందో అక్కడ అవేర్నెస్, వాళ్ళకు అవగాహన లేకుండా ఉండే పరిస్థితి ఉన్నట్టయితే వీళ్ళు ఎవరేం రావట్లేరులే అనుకుంటే ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్మేసేసి ప్లాట్లు చేసేసి అమ్మేసే అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత లిటిగేషన్ అవుతుంది, కేసు అవుద్ది, కానీ చాలా ఇబ్బందులు కదా సంవత్సరం. మళ్ళీ ట్రాన్స్ఫర్ కావాలంటే అవకాశం లేకుండా ఉండాలనంటే ఆన్లైన్ పహనీలలోనే కొనుక్కున్న వ్యక్తి యొక్క పేరు రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతుల్లో చర్యలు మనం చేపట్టాలి. హైదరాబాదు నగర శివారులో చాలామంది కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ లాకర్లలో బీరువాలలో దాచి ఉన్నాయి. వాటిని దులిపి ఇమ్మీడియట్గా మ్యుటేషన్ కోసం అప్లై చేయాలని చెప్పేసి నేను చాలామందిని కోరుతా ఉన్నా. మీ భూమికి మ్యుటేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి, మీ పేరు పహానీళ్ళు వస్తుందా లేదా చెక్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. లేనట్టయితే ఒక్కొక్కసారి వ్యవసాయ భూమిగానే ఉంటుంది కానీ అక్కడ పహానీళ్ళలో ప్లాట్లను చూపిస్తారు. మా చెల్లె వాళ్ళకి నేను ఒక భూమి కొనిచ్చాను, మా మిత్రుడు మా చెల్లె ఒక ముగ్గురు కలిపి కంబైన్డ్ ఒక భూమి కొన్నాం, గంగారం విలేజ్, మహేశ్వరం మండలం గంగారం విలేజ్లో 96 సర్వే నెంబర్లో భూమి కొనిచ్చాం. కొనిస్తే ఆ సర్వే నెంబర్లో అది దాదాపు 15-16 ఎకరాల భూమి ఉంటే 1 ఎకరం భూమిలో, 1.5 ఎకరం భూమిలోనూ రాళ్ళు బాతి ప్లాట్లు అమ్మారు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. అది అన్ని సర్వే నెంబర్ మొత్తం ఇంకా ప్లాట్లు ప్లాట్లు అయిపోయినాయి అని చెప్పేసి అలా రాశారు. మరి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ప్లాట్లు చేయలే, అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, వ్యవసాయం కూడా జరుగుతుంది, అట్లా అది పొరపాటుగా రాశారా, గ్రహపాటుగా జరిగిందా, అధికారుల తప్పిదమే అది, కానీ జరిగింది. ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డాక్యుమెంట్లు ఏమి వస్తున్నాయి, ప్రతి ఇయర్ కూడా ఒకసారి పహనీ కాపీ తీపించుకొని చూసుకోవాలి. దానికి ఇప్పుడు అప్లికేషన్ పెట్టాం, ఏంటంటే మాది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీరు ప్లాట్లను చూపిస్తున్నారు, రైతు బంధు రాకపోతే రాకపోయింది, కానీ బీమా రాకపోతే లేకపోతే లేకపోయింది, కానీ ప్లాట్లుగా చూపించడం ఏంటి అని అంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్, దానికి VRO వచ్చి రిపోర్ట్ ఇవ్వడం, సర్వేర్ వచ్చి కొలిసి నిజమే ఇది లేదని చెప్పి మ్యాప్ వేసి ఒక అప్లికేషన్ వేయడం, అప్పుడు దాన్ని బేస్ చేసుకుని MRO గారు అప్పుడు కంప్యూటర్ దగ్గర టెక్నీషియన్కి అదంతా ఇచ్చి అప్లోడ్ చేపి, ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్.